అధికారం ఆస్తుల మధ్య లింకు పెట్టి పరిచేసుకున్న ఒక రసవత్తర వార్తా కథనాన్ని అందించిన ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు. కొంతకాలంగా తెలుగు రాజకీయాలు స్తబ్దుగా ఉంటున్నాయి. రాయడానికి పెద్దగా విషయాలేమీ లేవంటూ తమ పేపర్లో వార్తలు చప్పగా ఉంటున్నాయంటూ ఆ పేపర్లోళ్లే నిస్పృహలో ఉన్నారు. ఇప్పుడు కావలసినంత మసాలా అన్నా చెల్లెళ్ల బ్యానర్లతో పెద్ద సైజు ఫాంట్లకు అక్షరాలకు అవసరాలు వచ్చిపడ్డాయి. ఇప్పుడు ఇవి ఎన్ని రోజులో మనం చెప్పలేం కాని వైఎస్ కుటుంబం మొత్తం చించేసిన ఒక విస్తరలా మారిపోయింది. ఆయన సన్నిహితులు బంధువులు ఏం జరగబోతుందా అంటూ ఆలోచనలో పడిపోయారు. వైఎస్ వెళ్లిపోయి 11 క్యాలెండర్లు చిరిగిపోయాయి. ఇప్పుడు తమ సొంత గ్రామంలో ఎస్టేట్లో ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఆస్తుల ఘర్షణలో తల్లి విజయమ్మ కేవలం ఒక ప్రేక్షక పాత్ర వహించారన్నది ఆ వార్తా కథనం సారాంశం. ఇదే నిజమైతే వాటి ప్రభావం రాజకీయాలపైన ఎంతవరకు ఉండొచ్చన్నది ఆలోచించాల్సిన విషయం. అంచనాలు ఇప్పటికిప్పుడే వేయలేం కూడా. షర్మిల తాను తెలంగాణ బిడ్డనేనంటూ ఆంధ్ర రాజకీయాలకు దూరం జరిగి పాదయాత్ర ప్రచారం చేసుకుంటున్నారు. ఇది గిట్టని జగన్ అసలు ఆ ఊసే ఎత్తలేదు. షర్మిల పార్టీతో తమకేమీ సంబంధం లేదంటూ వైఎస్ఆర్పి తరఫున సజ్జల ఒక ప్రకటన మాత్రం జారీ చేసి ఊరుకున్నారు. ఈ మధ్యే షర్మిల పుట్టినరోజున విషస్ చెప్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసే వరకే మనకు తెలుసు. అంతర్గతంగా ఆ ఇంట్లో అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల ఘర్షణ జరుగుతోందని అందరూ అనుకోవడమే తప్ప ఇదమిద్దంగా ఏమీ మనకు తెలియదు. ఇక ఈ ఆస్తుల ఘర్షణ వ్యవహారం రాజకీయాలపైన పడుతుందనే విషయానికి వద్దాం. మొట్టమొదటిది, రాజకీయంగా తన అన్నను దెబ్బతీసే ఆలోచనతో షర్మిల తనదైన కార్యాచరణను రూపొందించుకుంటారా? ఇక రెండవది, అదే నిజమైతే గనక ఆమె తన తెలంగాణ వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీకి పోటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పార్టీ పెట్టడమో లేక చీల్చడమో చేస్తారా? మూడవది, రేపటి రోజున అందరూ భావిస్తున్నట్లు జగన్ సతీమణి భారతిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టకుండా తాను అడ్డుపడే ప్రయత్నాలు చేస్తారా? తన తల్లి విజయమ్మను అదే స్థానంలో ప్రవేశపెడతారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు షర్మిల ఆలోచనలే ఊపిరిపోస్తాయి. ఆస్తుల ఘర్షణతో అధికార పీఠానికి తూట్లు పొడిచే శక్తి అసలు షర్మిలకు ఉందా? ఇవన్నీ ఉత్పన్నమయ్యే ప్రశ్నలు. ఇకపోతే ఆస్తుల విషయానికి వద్దాం. అసలు అన్నా చెల్లెళ్ళిద్దరూ ఘర్షణ పడుతున్నట్లుగా భావిస్తున్న విషయం ఆస్తుల గురించే అయితే అసలు ఆ ఆస్తుల విలువెంత? వైఎస్ తన ఆస్తులకు వీలునామా ఎందుకు రాయలేదు? అది ఆయన స్వార్జితమా లేక పూర్వీకుల నుంచి సంక్రమించిందా? గతంలో వచ్చిన వార్తల ప్రకారం వైఎస్ ఆస్తుల విలువ లక్షల కోట్లు దాటిందంటూ పెద్ద పెద్ద వార్తలు. ఇడుపులపాయ ఎస్టేట్లను ఆయన తన హయాంలోనే ఏర్పరచుకున్నారు. ఇక జగన్ స్వార్జితమైన ఆస్తులు వేరే. వాటిలో కొంత భాగమో లేక చాలా భాగమో ఈడీ వంటి దర్యాప్తు సంస్థల అధీనంలో ఉన్నాయి. చట్ట ప్రకారం చాలాసార్లు ఒకవేళ అటువంటి ఆస్తులు దర్యాప్తు సంస్థల అధీనంలో ఉన్నప్పటికీ వాటిలో నివసించే వ్యక్తులు తమ నివాసాల్ని కొనసాగించుకోవచ్చు. బహుశా జగన్ లేదా షర్మిలలు హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసంలో తాము అలాగే కొనసాగుతున్నారని భావించాలి. ఏదైతేనేం, ఆస్తుల్ని అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ సమానంగా పంచుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్నది పూర్తిగా న్యాయపరమైనటువంటి విషయం. ఇందులో తల్లి విజయమ్మ పాత్ర ఎంతవరకు ఉంటుందన్నది ఇంకో అంశం. ఒక కుటుంబంలో వచ్చిన ఆస్తుల తగాదాతో పేచీలతో అసలు రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం అన్న ప్రాథమిక ప్రశ్న కూడా ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అది ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబం కాబట్టి సహజంగానే అది సంచలనాత్మకమైన లేదా ఆసక్తికరమైన వార్తగా మారుతుంది. సరిగ్గా ఇప్పుడు జరుగుతోంది అదే. నిజానికి ఈ ఆస్తుల తగాదాతో జనాలకు ఒరిగేది ఏమీ లేదు. మన ప్రజాస్వామ్యం ఒక రాచరిక వ్యవస్థగా మారిపోయిందనే మాటలు ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. పరస్పర విరుద్ధమైన భావాలు సిద్ధాంతాలున్న కమ్యూనిస్టులు బీజేపీ వంటి పార్టీల్ని కొంతవరకు మినహాయిస్తే మన దేశంలో దాదాపు అన్ని పార్టీలు వారసత్వ రాజకీయాలనే అంటిపెట్టుకున్నాయి, నమ్ముతూనే వస్తున్నాయి. అదే అసలైన విషాదం. వారసత్వం అంటే ఆస్తులకుంటాయి లేదా మరో దానికుంటాయి తప్ప
రాజకీయాలకు వారసత్వం అనేది ఉండదు, ఉండకూడదు కూడదు అంటూ తన చివరి మాటల్లో చెప్పిన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశంలో కూడా ఇవాళ వారసత్వ రాజకీయాలకు తెరలేవటం దేనికి సంకేతం? మరో పక్క తెరాస పార్టీలో వారసత్వం, ఇక ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వైఎస్ కుటుంబంలో వారసత్వ రాజకీయం. ఆస్తులు వేరే, అధికారాలే ఇక్కడ సర్వం సమస్తం. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.